ఒకవైపు దురాక్రమణలకు పాల్పడుతూ మరోవైపు స్నేహహస్తం అందిస్తున్నట్లు నీతులు వల్లించే డ్రాగన్ కంట్రీ చైనా పట్ల భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది చైనా పేరు చెప్పినా చైనా అనే పదం పలికినా ఆ దేశంతో ముడిపడినా ఎలాంటి విషయంలోనైనా కేంద్రం హై అలర్ట్ అమలు చేస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే చైనా దేశం ప్రతిపాదనలనే కాదు చైనా నుంచి వచ్చే ప్రతి ఒక్కరిపైనా కేంద్ర ప్రభుత్వం సునిచిత పరిశీలన చేస్తోంది ఫలితంగా చైనీయులకు సంబంధించిన వీసాల జారీలో ఆలస్యం అవుతుండడం ఒక్కటే కాదు చైనా నుంచి వచ్చే పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా మోక్షం లభించడం కష్టంగా మారింది కరోనా తర్వాత భారత్లో చైనా ఉద్యోగులు అరవై ఆరు శాతం తగ్గిపోయారు చైనాకు సంబంధించిన లేదా చైనాతో ముడిపడిన పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏమాత్రం మోక్షం లభించడం లేదు అంతేందుకు భారత్ను సందర్శించేందుకు ఎవరైనా చైనా పౌరులు ఆసక్తి చూపినా కేంద్ర సర్కారు సునిశ్చిత పరిశీలన అమలు చేస్తోంది వీరికి వీసాలు మంజూరు చేసే విషయంలోనే కాదు వారు భారత్లో భారీ పెట్టుబడులు పెడతామన్నా ఆమోదం తెలిపే విషయంలో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది డిక్సన్ టెక్నాలజీస్ అనే భారత కంపెనీ నాలుగు వందల కోట్ల రూపాయలతో రిఫ్రిజిరేటర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేసింది దీనికి చైనా నుంచి ఇంజనీర్లు వస్తే కానీ పని కాదు కానీ వీరికి వీసాలు లభించడం లేదు దీంతో తమ ఇంజనీర్లకు శిక్షణ కోసం చైనా తైవాన్ పంపించాలని పలు కంపెనీలు భావిస్తున్నాయి దాదాపు అన్ని కేసుల్లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది మన దేశంలో పిఎల్ఐ కింద పరిశ్రమల ఏర్పాటుకు చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి కానీ వాటి ఏర్పాటుకు చైనా కంపెనీల సహకారం కావాల్సి వస్తోంది తమ ప్లాంట్ల ఏర్పాటుకు చైనా సాంకేతిక అనుభవం అవసరమని వారిని అనుమతించకపోతే భారత్ లో తయారీ లక్ష్యాలను విఘాతం కలుగుతుందని డిక్సన్ టెక్నాలజీస్ ఎండి అతుల్లాల్ పేర్కొన్నారు టాటా గ్రూప్ కంపెనీ వోల్టాస్ చైనా కంపెనీ హైలీ ఇంటర్నేషనల్ తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటుకు ప్రతిపాదించింది ఇరు సంస్థల సంయుక్త కంపెనీ ఐదు వందల కోట్లతో ఇన్వర్టర్ ఏసీ కంప్రెషర్లను తయారు చేయనున్నారు దీనికి కూడా అనుమతులు పెండింగ్లో ఉన్నాయి చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీలకు భారత్లో సిఇఓలు లేరు వారి వీసాల ఆమోదం రాకపోవడంతో కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది వివో ఇండియా సీఈవో చెన్ ఒప్పో ఇండియా సీఈఓ ఎల్విస్ జూ సేల్స్ డైరెక్టర్ చెన్మిన్ షావమి ఇండియా హెడ్ అల్విస్ సే వీసా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి కరోనా ముందు వాటితో పోలిస్తే భారత్లో పనిచేసే చైనీయుల సంఖ్య మూడింట ఒక వంతుకు తగ్గిపోయినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం భారత్లో పనిచేసే కంపెనీలు ఇక్కడి నైపుణ్యాలపైనే ఆధారపడాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది కానీ దీనికి చాలా సమయం తీసుకుంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి